Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. IPAC team తో జగన్ భేటీ. అసలు విషయం ఇదేనా? ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు దాటిపోయింది. మరో 9 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఆ లోపే ఈ ఏడాది చివరిలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే వైసీపీ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ తన నివాసంలో ఐపాక్ టీంతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై వారితో చర్చించారు. ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా రాజకీయం మారిపోయింది. అదే సమయంలో సంక్షేమాన్ని ప్రజల్లోకి భారీ ఎత్తున తీసుకువెళ్లడం ద్వారా మరోసారి ఓటు అడగాలని వైసీపీ భావిస్తోంది. దీనికోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇంత చేస్తున్నా కొందరు ఎమ్మెల్యేలు ఇంకా ఉత్సాహంగా పనిచేయడం లేదన్నది ఐపాక్ టీం నిర్వహించిన సర్వేలో తేలిన అంశం. దీంతో జగన్ ఇప్పటికే పలుమార్లు యాక్టివ్ గా ఉండేవారికే మరోసారి టికెట్లు ఇస్తారని తేల్చి చెప్పేస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు ఐపాక్ టీం నుంచి రిపోర్టులు తెప్పించుకుంటూ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులపై విశ్లేషణలు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే మరోసారి ఐపాక్ బృందంతో జగన్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలోని వైసీపీ ఎమ్మెల్యేల తాజా గ్రాఫ్, రాష్ట్రంలో విపక్ష నేతల వరుస టూర్లతో మారుతున్న పరిస్థితులపై తాజా రిపోర్టులు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఈ ఏడాది చివరిలో ముందస్తు ఎన్నికలు జరిపేందుకు కేంద్రం సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా సీఎం జగన్ ఢిల్లీ టూర్లో ప్రధాని మోడీతో భేటీ తర్వాత ఆయన ముందస్తు ఎన్నికలు జరిపించాలని ప్రధానిని కోరినట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే వైసీపీ మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించింది. తాజాగా వైసీపీ నేత సజ్జల కూడా ముందస్తు ఎన్నికల ఆలోచనే లేదని మరోసారి తేల్చి చెప్పారు. దీంతో ముందస్తుపై వైసీపీ ఆసక్తిగా లేదని అర్థమవుతోంది. అయితే కేంద్రం ఒత్తిడి చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్లాల్సి ఉంటుందనే భావనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐపాక్ టీంతో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.